ఏడుమైలు గ్రామంలో వైభవంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడోమైలు గణేషుయుత్ ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏడుమైలు గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో ఎంతో చక్కగా చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడుమైలు గణేషుయుత్ కమిటీ భక్తులు పాల్గొన్నారు. ఏడవ మైలు గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా మేము గణేష్ ఉత్సవాలు జరుపుతా ఉన్నాం. అట్లాగే మా గ్రామ ప్రజల సహాయ సహకారాలు, దాతల సహాయ సహకారాలతో గత 3 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. మా ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ఇంత దిగ్విజయంగా జరుపుటకు మా గ్రామ పెద్దలు, అలాగే దాతలు, ముఖ్యంగా మా ఏడవ మైలు యూత్ సహాయ సహకారాలతోనే మేము ఇంత దిగ్విజయంగా నడుపుతా ఉన్నాం. అలాగే మా సహాయ సహకారాలు అందించే గ్రామ పెద్దలు, దాతలు ఈ భవిష్యత్తులో కూడా ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తే మేము ఇంకా దిగ్విజయంగా ఈ గణేష్ మహోత్సవాలు జరుపుతామని అందరికి తెలియజేస్తున్నాం. మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, నెల్లూరు ప్రజానీకం ఆనందంగా ఉండాలని, టీడీపీ కార్యకర్తలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వినాయక చవితి శుభాకాంక్షలు. నెల్లూరు నగర ప్రజలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు చేసే ప్రతి కార్యంలో ఆ వినాయకుని ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని, తలపెట్టి ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తాళ్లపాక అనురాధ, మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర మహిళా నేత.